నమస్కారం, కేనే న్యూస్కి స్వాగతం. వార్తల్లో ముందుగా ప్రధాన అంశాలు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ ముగింపు వేడుకలు. జాతీయ పార్టీ జెండాను ఎగురవేసిన జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో విషాదం. తమ్ముడి అంత్యక్రియలో గుండెపోటుతో అన్న మృతి. దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ప్లాజా ఛార్జీలు. వాహనదారులకు మరో 3% భారం ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు. విదేశాలకు పంపిస్తామని నమ్మించి యువత నుంచి 17 లక్షలు కాజేసిన డెక్కన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన కామారెడ్డి పోలీసులు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోని 1 రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. ఉద్యమకారులపై తుపాకులతో వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులపై వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి వచ్చిందన్నారు. త్వరలోనే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అంతకుముందు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అలాగే అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు, అనాథలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మనకి ఇక్కడ స్వీట్ ఎవరు ముందుకు కేసీఆర్ నాయకత్వం. ఇప్పుడు పీడిత పోరాటంలో ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 2014 మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2 విడతలుగా ప్రజల అభిష్టం మేరకు 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దేనికైతే మనం నీళ్ల కోసం, నిధుల కోసం, అదేవిధంగా మన ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ సాధించినమో, సాధించినటువంటి తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో
భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఇలా సంక్షేమ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, ఉద్యోగ రంగంలో కానీ ప్రతి దాంట్లో ఇవాళ నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కొత్త రాష్ట్రమైన పాత రాష్ట్రాలకు ధీటుగా ముందు నిలబడడం అంటే అది కేసీఆర్ గారి కృషి, మనందరి కార్యకర్తల కృషి దాని వెనుక ఉందనే సంగతిని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఒక మాట, తెలంగాణ ఒక వ్యాపార సంస్థగా తీసుకున్నాడని చెప్పిండు. కానీ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు, కరీంనగర్ మీటింగ్కి వెళ్తూ ఉద్యమకారుల మీద తుపాకీ తీసుకొని పోతున్నా, నాకు ఎవరు అడ్డొస్తారో రండి, నేను ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినా అని చెప్తా ఉన్నాడు. అదే అడుగుతా ఉన్నా నేను, నీవు ఉద్యమకారుల మీద తుపాకీ తీసుకొని బయలుదేరినవి, నీకు ఇదే ప్రజలు ఇలా ముఖ్యమంత్రి ఇస్తే కేసీఆర్ను అవమానపరచడం, స్టేజ్ మీద సీట్ ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో అది ఈ ప్రజలందరూ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇచ్చిన హామీలు అన్నిటినీ తుంగలో తొక్కి ఇలా ఒకే రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపింది. అదే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను ఇవాళ ప్రజలందరి ఎంతోమంది 369 మంది 1969లో బలిదానాలు చేసింది. అది ఎవరి హయాంలో జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. హైకోర్టు పక్కన, గవర్నమెంట్ సిటీ కాలేజీ పక్కన 6 ఉన్ని విద్యార్థులను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 369 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది నిజం కాదా? అదేవిధంగా 2001 నుంచి 2014 వరకు సుమారు 1200 చిల్లుకు అమరులైనటువంటి విద్యార్థి నాయకులు కానీ ఉద్యమకారులు పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవన్నిటినీ మర్చి ఇవాళ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారిని, భారత రాష్ట్ర సమితి పార్టీని ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నావు. నిన్ను ప్రజలు ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు 6 మాసాల నుంచి. తప్పకుండా ప్రజలు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఈ తెలంగాణకు అన్ని రకాలుగా అడ్డుపడి తెలంగాణ అమరవీరులను పొట్టలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయి ఇలా నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ తీర్చుకున్నాం. ఇప్పుడు కూడా ప్రజలు మనకు ప్రతిపక్షం ఇచ్చిండు. మన కార్యకర్తలు ఇలా చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మన నాయకుడు 3 రోజులు ఉత్సవాలు జరిపిండు. మొన్న అన్న చెప్పినట్టు హైదరాబాద్ అసెంబ్లీ ముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి అమరజ్యోతి వరకు వచ్చి వాళ్ళకు నివాళులు అర్పించడం జరిగింది. నిన్న పార్టీ ఆఫీసులో జాతీయ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి సమావేశం చేసుకొని మన చరిత్రను, తెలంగాణ చరిత్రను అందరం మాట్లాడుకోవడం జరిగింది. ఇలా 3వ రోజు ముగింపు సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలో జాతీయ జెండా, భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను ఎగిరేసి ఇలా ముగింపు కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. రేపు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రతి కార్యకర్త మేమందరం కలిసికట్టుగా కొట్లాడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది. దానికి ఎన్నికంజ వ్యయం ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎదుర్కొంటాం, జైలైనా పోతాం. కానీ ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చింది మాత్రం వాళ్ళని చేసేదాకా వదిలిపెట్టాం. ఈ కార్యకర్తలం అందరం కంకణం కట్టుకొని ఇవాళ పునరాంకితం అవుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులు అందరికీ, ప్రతి కార్యకర్తకు పేరు పేరున నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కామారెడ్డి జిల్లా ప్రజలకు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు దశాబ్ది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు కేసీఆర్ గారు 3 రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించి మొన్నటి రోజు అమరవీరుల స్థూపం దగ్గర అమరులైనటువంటి వారికి నివాళులు అర్పించి ర్యాలీగా అమరజ్యోతి వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా నిన్న
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టి మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమ విజయవంతానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ దశాబ్ది ఉత్సవాల్లో అనేక విధాలుగా అనేక రకాలుగా పాల్పంచుకొని విజయవంతం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకందరికీ ఈ దశాబ్ది ఉత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా సాధించినటువంటి తెలంగాణను దేశంలోనే అనేక రాష్ట్రాలకు మించి 1 స్థానంలో అనేక రంగాల్లో ఎదిగినటువంటి విషయం ప్రజలకు తెలుసు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం పునరంకితమై ముందుకు సాగదామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. ఏర్పడకముందు అంటే తెలంగాణ ఏర్పడకముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితులు, ఈసారి ఈ సంబరాలు చేసుకునే దాంట్లో ప్రత్యేకత ఏముండదంటే 10 సంవత్సరాలు బంగారం తెలంగాణ కృషి చేసిన మన పార్టీ ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా కార్యకర్తలు మసులుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు కూడా శాసనసభ్యులు 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. తెలంగాణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం, మరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ముజీబ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి
అన్న గంపగోవర్ధనను మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అయినటువంటి అన్న గంపగోవర్ధన గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు అన్నగారు, అలాగే ఇట్టి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా మరి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం హాస్పిటల్లోకి వెళ్ళి మరి రోగులకు పనులు పంపిణీ చేసి, అలాగే వృద్ధాశ్రమానికి వెళ్ళి మరి అలాగే పనులు పంపిణీ చేసి ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారని తెలుసుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా వచ్చి ఈ పిల్లలకు కూడా పనుల పంపిణీ చేశారు, మరి అలాగే స్వీట్స్ కూడా పంపిణీ చేశారు. మరి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మరి కేసీఆర్ గారి త్యాగం వల్ల, ఆయన ఆలోచన వల్ల తెలంగాణ రావడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణను 10 సంవత్సరాలు మరి బంగారు తెలంగాణ వైపు బాటలు ఇడిపించి మరి ఎంతో మంది బీద విద్యార్థులు చదువుకోవడానికి మరి స్కూళ్ళు, మోడల్ స్కూల్స్, జ్యోతిబా పూలే స్కూల్స్, సావిత్రిబాయి పూలే స్కూల్స్ అన్నీ కూడా మరి పెట్టి మరి తెలంగాణనే భారతదేశంలో విద్యలో ముందున్నది, డెవలప్మెంట్ విషయంలోకి వస్తే కూడా మరి ముందున్నది, అలాగే అన్ని సంక్షేమ పథకాలను కూడా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి తెలంగాణను సాధించి నిన్న జూన్ 2వ తారీఖున నుంచి ఈరోజు వరకు మరి తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇవన్నిటిని తిరిగి మరి అందరం కూడా కులం, మతం, ప్రాంతం ఏదీ లేకుండా కూడా తెలంగాణ సంబరాల్లో పాల్గొంటున్నారు. మరి నేటి విద్యార్థులే రేపటి భారత భావి పౌరులు కనుక వాళ్ళందరినీ కూడా ఒక జాగృతి పరచడానికి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అందరికీ కూడా జాతి తెలంగాణ జాతి పితగా మిగిలిపోతాడని అందరం ఆశిస్తున్నాం. అలాగే కామారెడ్డి నియోజకవర్గంలో కూడా అందరి ఆప్తులను మరి దాదాపుగా ఇబ్బంది ఉన్న వాళ్ళను, అనాథలను ఆదుకునేటువంటి ఘనత అన్న గంపగోవర్ధన గారికి ఉన్నది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే చాలామంది రోగులు, అనాథలు ఎవరు కూడా మరి ఏ ఆసరా లేనటువంటి వాళ్ళు, అంటే భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు లేనటువంటి వాళ్ళకు కూడా నేను అరేంజ్ చేస్తానని చెప్పడం నిజంగా అంత హృదయ విదారకం. మరి ఎంతోమంది మరి పెద్దలు ఈరోజు వృద్ధాశ్రమంలో ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తుంటే కళ్ళపట్టి నీళ్ళు వస్తున్నాయి. నిజంగా పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళను చదివించి ప్రయోజకులను చేస్తే నిజంగా వాళ్ళు ఈరోజు నడవలేని స్థితిలో ఉన్నారు వృద్ధాశ్రమంలో. కాబట్టి కనీసం ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరం ఒక మానవత్వం నేర్చుకొని తల్లిదండ్రులు దేవునితో సమానమని గ్రహించి మనం అందరం కూడా తల్లిదండ్రులను మరి ప్రేమించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. జై హింద్. కామారెడ్డి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ 47వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, స్వామివారి కళ్యాణం, కండ్ల పండలా జరిపించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ 47వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అర్చనలు, అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యవచనం, ధ్వజారోహణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వామివారి కళ్యాణం, కండ్ల పండలా జరిపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవేంకటపతి కళ్యాణం ఆది దంపతుల ఐక్యత చాటే, ఆది దంపతుల ఐక్యత చాటే, అద్వితీయ శుభ కళ్యాణం, అద్వితీయ శుభ కళ్యాణం. శ్రీ పద్మావతి కళ్యాణం
నాటిది శ్రీ వెంకటపతి కళ్యాణం. ధరాధరముపై విడిది చేసిన పరాత్పరునివర కళ్యాణం. ఎన్నికలు ముగిసిన వెంటనే వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బ్యాడ్ న్యూస్ వినిపించింది. టోల్ ఛార్జీలను భారీగా పెంచింది. కాగా పెరిగిన టోల్ ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దేశంలో టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజులను పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపునకు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్హెచ్ఏని ఆదేశించింది. ఈ క్రమంలో చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ఎన్హెచ్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ 3 నుంచి అమల్లోకి వచ్చాయి. పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. నేషనల్ హైవేలపై కార్లు, జీబులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 5 రూపాయలు, ఇరువైపులా కలిపి 10 రూపాయలు. చిన్నపాటి కమర్షియల్ వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 10, ఇరువైపులా కలిపి 20. బస్సులు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి 35. పెద్ద ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి 35, ఇరువైపులా కలిపి 50 వరకు పెంచారు. నెలవారీ పాస్ 330 రూపాయల నుండి 440కి పెరిగింది. ఇప్పుడు ప్రకటనలు.
గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006-00330. తక్కువగా చదువుకున్న యువతని లక్ష్యంగా చేసుకుని కొన్ని జాబ్ కన్సల్టెన్సీలు మోసం చేస్తున్నాయి. ఎలాంటి నియమాలు పాటించకుండా యువతను విదేశాలకు పంపిస్తామంటూ నమ్మిస్తూ వారిని నట్టేట ముంచుతున్నారు. ఇలాంటి సంఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తామని నమ్మించి బోర్డు తిప్పేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీలో డెక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పేరు మీద ఇజ్రాయెల్ దేశంలో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 60 మంది యువకుల నుంచి సుమారు 15 లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన కిరణ్, విజయ్, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అలీ అనే వ్యక్తులు ఇజ్రాయెల్ పంపిస్తామని అమాయక ప్రజలను నమ్మించారు. వారి మాటలు నమ్మి ఒక్కొక్కరు సుమారు 25,000 నుంచి 30,000 వరకు వీసా కొరకు డబ్బులను చెల్లించారు. ఒకరిని కూడా ఇజ్రాయెల్ దేశం పంపకుండా బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరణ కోరగా జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీలో 3 వ్యక్తులు ఓ సంస్థ పేరిట ఆఫీస్ ఓపెన్ చేసి విదేశాలకు పంపిస్తామంటూ నమ్మించి సుమారు 50 నుంచి 60 మంది వ్యక్తుల నుంచి 15 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి పారిపోయారన్నారు. ఒక్కరిని కూడా విదేశాలకు పంపించకపోవడంతో గత నెల 15వ తేదీన బాధితులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 15 బృందాలుగా ఏర్పడి 3 నిందితులను పట్టుకుని రిమాండ్ తరలించినట్లుగా పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తులు కాకుండా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన బాధితులు ఉన్నట్లుగా తెలిపారు. విదేశాలకు పంపిస్తామంటూ నకిలీ ట్రావెల్స్ యజమానులను నమ్మి ప్రజలు మోసపోద్దని, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు. తారీఖు నాడు కామారెడ్డి చిన్నమల్లడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీని కేసు ముఖ్య విషయాలు ఏమనగా, కామారెడ్డి ఎన్జీఓస్ కాలనీలో దేవి హాస్పిటల్ ఎదురుగా ఒక డెక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అనే పేరు మీద బయట దేశాలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పంపించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిలో అమాయకులైన పేద ప్రజల నుంచి 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక్కరి దగ్గర దాదాపుగా 50 నుంచి 60 మంది దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి 15 నుంచి 17 లక్షల రూపాయల అమౌంట్ను మోసం చేసినారనే దరఖాస్తు రాగా మనం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి ఈ నేరానికి పాల్పడిన వారి యొక్క వివరాలు తెలుసుకునగా మీసాల కిరణ్, విజయ్ కుమార్, తర్వాత మహమ్మద్ అలీ అని 3 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి అమాయకమైన పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి బయట దేశం పంపిస్తామని చెప్పి వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్పడం జరిగిందని తెలిస్తే వారిని పట్టుకోవడం కోసము 2 బృందాలుగా ఏర్పడి గత 15 రోజుల నుంచి వెళ్ళి తీవ్రంగా శ్రమించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పట్టుకున్న తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే, అసలు మీసాల కిరణ్ అనే వ్యక్తి అతని పేరును కిరణ్ కాకుండా క్రాంతి కుమార్ అని ఆధార్ కార్డులో చేంజ్ చేసుకొని కావాలని మోసపూరిత ఉద్దేశంతో చేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఫేక్
అకౌంట్ కూడా క్రియేట్ చేసుకొని దాంట్లో డబ్బులు వేయించుకొని మొత్తం ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసినారు వీళ్ళు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకుండా సిరిసిల్ల, కరీంనగర్, మెట్పల్లి, నిజామాబాద్, ఆర్మూరు, కామారెడ్డి, మెదక్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ప్రజల్ని మోసం చేసి పారిపోయినారు. వీళ్ళను మనం అరెస్ట్ చేసి గౌరవనీయ న్యాయస్థానం ముందర హాజరుపరచడం జరిగింది. ప్రజలకు ముఖ్యమైన విన్నపం ఏమనగా, బయట దేశాలకు వెళ్ళే వ్యక్తులు ఎవరైనా కూడా దయచేసి మీరు బయట దేశాలకు వెళ్ళడానికి అప్లై చేసుకునేటప్పుడు ఆ సంస్థ నమ్మకమైనదేనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాతనే వాళ్ళు డబ్బులు కట్టి బయట దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనవసరంగా ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తమ్ముడు మరణాన్ని తట్టుకోలేక అన్న గుండెపోటుతో హఠన్ మరణం చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడోయ మండలం కృష్ణాజువాడి గ్రామంలో చోటు చేసుకుంది. అన్న తమ్ముడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా తాడోయ మండలం కృష్ణాజువాడి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు తాడవాయి మండలం కృష్ణాజువాడి గ్రామానికి చెందిన దాసరి నరసింహుడు మస్కట్లోని ఉమాన్ నగరంలో గత 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మృతి చెందాడు. నరసింహుడి మృతదేహం నిన్న స్వగ్రామానికి చేరుకుంది. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ్ముడి మృతదేహంపై అన్న పెద్ద నరసింహుడు బోరున ఏడుస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు అన్న పెద్ద నరసింహుడు, తమ్ముడు నరసింహుడి మృతదేహాలకు ఒకేసారి దహన సంస్కారం నిర్వహించారు. అన్నాదమ్ములు మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నాదమ్ముల మృతి అందరినీ కలిచివేసింది. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం ముగింపు వేడుకలు. జాతీయ పార్టీ జెండాను ఎగురవేసిన జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్. కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో విషాదం. తమ్ముడి అంత్యక్రియలో గుండెపోటుతో అన్న మృతి. దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ప్లాజా ఛార్జీలు. వాహనదారులకు మరో 3% భారం ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు. విదేశాలకు పంపిస్తామని నమ్మించి యువత నుంచి 17 లక్షలు కాజేసిన డెక్కన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన కామారెడ్డి పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా తెలుగు నమస్కారం. చూస్తూనే ఉండండి కేఎన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.